విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు వరంగల్ మహానగర ప్రజలు. వర్షపు నీళ్లు ఇంకా కాలనీళ్లు నిల్వ ఉండటంతో దోమలు పెరిగాయి. దీంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు కేసులు పెరుగుతున్నాయి. కార్పొరేషన్ అధికారులు పరిశుభ్రతపై దృష్టి పెట్టడం లేదని మండిపడుతున్నారు జనం. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరంలోని చాలా కాలనీల్లోకి వరద పోటెత్తింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు ఖాళీ ప్లాట్లలోకి చేరింది. దోమలు పెరగటంతో డెంగీ, మలేరియా బారిన పడుతున్నారు జనం. చికిత్స కోసం హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు బాధితులు. కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో ఇంటింటా చెత్త సేకరించేందుకు వాహనాలు ఏర్పాటు చేశారు. అయితే సరైన సమయంలో తీసుకెళ్లకపోవడంతో ఖాళీ ప్లాట్లలో చెత్త, వర్షపు నీరు పేరుకుపోయింది. ఇక్కడి నుంచి భరించలేని వాసన వస్తుందంటున్నారు కాలనీవాసులు. కూరగాయల మార్కెట్లోనూ వర్షపు నీరు నిల్వటంతో వేస్ట్ అంతా మురిగిపోయి కంపు వాసన వస్తోంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు జనం. రోజుల తరబడి నీళ్లుండడం వల్ల దోమలు వలన ఇప్పుడు సీజనల్ డెంగ్యూ లేదా ఇంకా మిగతా మలేరియా లాంటి వ్యాధులు ప్రబలయ్యేటువంటి ఒక ప్రమాదం ఉన్నది. దయచేసి మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా మత్తు నిద్ర నుంచి లేచి ఈ ఖాళీ ప్లాట్లను క్లీన్ చేయించే బాధ్యత కానీ లేదా వాళ్ళ మీద ఫైన్ వేసి వాళ్ళనే స్వయంగా క్లీన్ చేయించడం, పేరుకపోయినటువంటి మురుగు నీరు గనక మంచినీరులో గనక ఎంటర్ అయితే దానివల్ల జాండీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగోలేకపోతే వెంటనే హాస్పిటల్ కు రావాలంటున్నారు డాక్టర్లు. జ్వరం తీవ్రత ఎక్కువైన తర్వాత వస్తే ఇబ్బంది పడాల్సి ఉంటుందంటున్నారు. ఇప్పుడు ప్రివలెంట్ గా ఉన్నది మాత్రం డెంగ్యూ, మలేరియా. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే జాండీస్ రావడము, జ్వరం ఎక్కువగా రావడము, చిగుళ్ళలోంచి రక్తం రావడము, మూత్రం ఎర్రగా రావడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే ఆసుపత్రికి రావాలి. అవి రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే దోమ తెరలు వాడడము, మస్కిటో రిపెల్లెంట్స్ వాడడము, ఇంట్లో హైజీన్గా మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా కానీ తోమిన అంట్లు కానీ అట్లానే పడేయడం కానీ అట్లా అలా పెట్టేసి స్టాగ్నెంట్గా ఉంటే ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ రాకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. దోమల నివారణకు కాలనీల్లో ప్యాగింగ్ చేయిస్తున్నామంటున్నారు అధికారులు. మురికి నీరు నిల్వ ఉన్న చోట పారిశుద్ధ్య కార్మికులతో బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నామంటున్నారు. ప్రతి వార్డులో ఎక్కడైతే ఐరిస్క్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే స్టాగ్నెట్ వాటర్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే మనకు పాండ్స్ ఉన్నాయో, ఎక్కడైతే దోమలు నిల్వ ఉంటున్నాయో వాళ్ళన్నిటికీ కూడా మనం ఎమ్ఎల్ఓ ఆయిల్ బాయిల్స్ కానీ ప్లస్ స్ప్రేయింగ్ యాంటీలారల్ మెజర్స్ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ కానీ చేయడం జరుగుతుంది. కార్పొరేషన్ నుంచే కాకుండా పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఉండాలి. ఎక్కడెక్కడ నిల్వ నీళ్ళు లేకుండా, టైలర్ల నీళ్ళు లేకుండా, కొబ్బరి చిప్పల నీళ్ళు లేకుండా పరిసరాల పరిశుభ్రతను, వ్యక్తిగత పరిశుభ్రతను వాళ్ళు కాపాడుకోవాలని చెప్పేసి ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావడం జరుగుతుంది. ఖాళీ స్థలంలో నీటి నిల్వ చెత్త లేకుండా కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు జనం.